वेलकम टू हाउस फॉर सेल अंडी चूस्तुन्नदि फोर स्टोरेड बिल्डिंग्स अंडी चूस्तुन्नदि इक्कड़ फोर स्टोरेड बिल्डिंग्स चूस्तुन्नारु कदा इवन्नी कूडा रेरा अप्रूव्ड HMDL अप्रूवल तोटी रेरा अप्रूवल तोटी कंस्ट्रक्ट चेस्तुन्नारु ई फ्लाट्स अन्नी कूडा ఈ ఫ్లాట్స్ అన్ని కూడా రెరా అప్రూవల్ ఎవరితో కడుతున్నారు చూస్తున్నారు కదా ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇందులో 1650 SFP 1250 SFPలో ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు 1650 అండ్ 1250 SFPలో ఇది మియాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి మియాపూర్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయండి ఇప్పుడు ఇందులో ఒక ఫ్లాట్ విజిట్ చేద్దామండి మనం ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి 1650 SFP ఫ్లాట్ ఒకటి విజిట్ చేద్దామండి ఇందులో యాక్చువల్గా 1250 SFP లో కూడా ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి రెరా అప్రూవల్ తోటి HMDA అప్రూవల్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇది ఫుల్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇవి ఫ్లాట్స్ సేల్కి రెడీగా ఉన్నాయండి ఇది మీరు చూస్తున్నదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా ఓకే కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి ఇవి స్టెప్స్ ఇక్కడ లిఫ్ట్ పెట్టండి లిఫ్ట్ పెట్టి కన్స్ట్రక్షన్ ఉంది అంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి ఇదంతా మీకు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇదంతా రెరా అప్రూవల్ రెరా అప్రూవల్ తోటి HMDA అప్రూవల్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడా ఇందులో 1250 SFP డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 1650 SFP ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము స్టెప్స్ నుంచి ఇది మియాపూర్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మియాపూర్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ లొకాలిటీ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సార్ మనం ఒక ఫ్లాట్ 1650 SFP లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి విజిట్ చేద్దామండి ఇది నార్త్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ అనమాట డోర్ మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ డోర్ చూసారు కదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి చాలా బ్యూటిఫుల్గా బ్రిక్ వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది ఇదంతా హాల్ సార్ చాలా స్పేషియస్గా ఇస్తున్నారు చూడండి హాల్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి 1650 SFP అండి దీని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది 1650 SFP లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి ఇది హాల్ బ్రిక్ వర్క్ కూడా చూడవచ్చు మీరు చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బ్రిక్ వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా హాల్ హాల్ చూస్తున్నారు కదా హాల్కి ఇదంతా కూడా ఇది కూడా ఓపెన్ అనమాట ఓపెన్ ప్లేస్ ఇచ్చారు మధ్యలో సెంటర్లో ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంతా ఓపెన్ ప్లేస్ ఇది కూడా బాల్కనీ లాగా వస్తుంది ఇక్కడ ఇది బాల్కనీ ఏరియాలాగా వస్తుంది ఇక్కడ పూజ గది మనకి పూజ గది ప్రొవిజన్ ఇచ్చారండి ఇది పూజ గది ప్రొవిజన్ ఇచ్చారండి ఇప్పుడు మనం చూస్తున్నాం నార్త్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1650 SFP లో కన్స్ట్రక్ట్ చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం చూస్తున్నామండి ఇది పూజ గది మీరు చూస్తున్నది పూజ గది పక్కనే మనకి కిచెన్ అండి ఇది మీరు చూస్తున్నది కిచెన్ చూస్తున్నారు కదా ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుందండి కిచెన్ కూడా స్పేషియస్గా ఉంటుంది చూడండి కిచెన్ ఇది కిచెన్కి బయట మనకి వాష్ ఏరియా ఇస్తారు ఇది వాష్ ఏరియా ఇదంతా కూడా వాష్ ఏరియా బ్రిక్ వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్ అండి ఇది కిచెన్ ఏరియా చూసారు కదా కిచెన్ కిచెన్లో బయటకు వస్తే మళ్ళీ ఇదంతా హాల్ అనమాట ఇది మొత్తం లెంగ్తీగా ఇదంతా స్పేషియస్గా హాల్ పక్కనే మళ్ళీ స్పేస్ ఉంటుంది అనమాట ఇదంతా స్పేస్ వదిలిపెట్టారనమాట హాల్ లాగా ఇక్కడ నుంచి మనం ఇది కామన్ టాయిలెట్ ఇది మీరు చూస్తున్నది కామన్ టాయిలెట్
చాలా స్పేషియస్గా ఉంటుందండి. చాలా స్పేషియస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్. కామన్ టాయిలెట్ పక్కన మనకి వాష్ బేసిన్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ ఏరియాను సంథింగ్. ఇది ఒక బెడ్రూమ్. మనం ఒక బెడ్రూమ్ విజిట్ చేద్దామండి. ఇది ఒక బెడ్రూమ్ చూడండి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా మనం చూసేది. ఇప్పుడు మనం చూస్తుంది ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. చూస్తున్నారు చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్. బెడ్రూమ్ ఇది. విండోస్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. బెడ్రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. చూడండి ఇది ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్లో ఒక ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నారు ఇప్పుడు మీరు. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి. స్పేషియస్గా ఉంటుందండి. టాయిలెట్స్ కూడా చాలా స్పేషియస్గా సఫిషియెంట్గా కడుతున్నారు. ఇది టాయిలెట్. ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ బెడ్రూమ్ చూశారు. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి. మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది. ఇది డోర్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్కి డోరు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉంటుందో. 1650 SFT కడుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం విజిట్ చేస్తున్నామండి, చూస్తున్నామండి. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇది డ్రెస్సింగ్ ఏరియా లాగా వదిలిపెట్టారు, వ్యానిటీ లాగా. ఇక్కడేమో అటాచ్డ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. చూశారు కదా రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అన్నమాట. థర్డ్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. థర్డ్ బెడ్రూమ్లో మాత్రం మనకి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరగలేదు. ఇవ్వలేదండి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వలేదు. థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ లేదు. ఇది మీకు బాల్కనీ వస్తుంది. ఇటువైపు అంతా కూడా బాల్కనీ వస్తుంది. ఇదంతా కూడా బాల్కనీ. స్పేషియస్గా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఏరియా కూడా. ఇంత లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది మియాపూర్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది రెరా అప్రూవ్డ్, హెచ్ఎండి అప్రూవల్ తోటి, రెరా అప్రూవల్ హెచ్ఎండి అప్రూవల్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫ్లాట్స్ అండి. ఇందులో 1250 SFT 2 సైజెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాండి. 1250 SFTలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 1650 SFTలో ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. చాలా బ్యూటిఫుల్గా బిల్డర్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది హాల్ మీరు చూస్తున్నది. చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్. హాల్ మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ హాల్. ఫస్ట్ ఎంట్రన్స్ హాల్ అనమాట. ఈ హాల్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉంటుందో. హాల్కి పక్కనే మళ్ళీ ఓపెన్ స్పేస్ ఇచ్చారండి. మొత్తం కూడా హాల్కి పక్కనే మధ్యలో అంతా కూడా ఓపెన్ స్పేస్ ఇచ్చేసి అది బాల్కనీ లాగించి దాని పక్కన పూజ గది, పూజ గది పక్కన వంటగది, వంటగది పక్కన కామన్ టాయిలెట్, కామన్ టాయిలెట్ పక్కన ఒక బెడ్రూము, ఇంకొక బెడ్రూము, ఇంకొక బెడ్రూమ్. అట్లా 3 బెడ్రూమ్స్ ఇచ్చారండి. అంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్కి టాయిలెట్ కన్స్ట్రక్ట్ చేయడం ఇవ్వడం జరగలేదండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 4600 కోట్ చేస్తున్నారండి పర్ SFT. పర్ SFT వచ్చేసి 4600 కోట్ చేస్తున్నారు బిల్డరు. 4600 SFT. అమ్యూనిటీస్ 3,50,000 అడిషనల్గా అమ్యూనిటీస్ కూడా ఉంటాయండి. 3,50,000 అమ్యూనిటీస్ అనమాట. అడిషనల్ అమ్యూనిటీస్ కిందమో 3,50,000. మనకి SFT కాస్ట్ వచ్చి 4600 కోట్ చేస్తున్నారండి. 2 BHK 3 BHK హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి నాకు. నా నెంబర్ వచ్చేసి 8465916637. నా పేరు శ్రీనివాస్. నా నెంబర్ 8465916637. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి సార్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి హౌసెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.